నమస్తే ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఈ రోజు మనం బొగత దగ్గర అయితే ఉన్నాము. ఇది బొగత ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం అయితే టికెట్లు అయితే తీసుకోవాలి. బండికి 30 రూపాయలు, మనిషికి అయితే 20 రూపాయలు చొప్పున టికెట్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడి నుంచి మనం బొగతలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఇది ఒక రూమ్ లాగా, అంటే చూడడానికి అయితే మంచి కట్టారు. బొగత అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. వాటర్ ఫాల్ చూడండి, ఏ విధంగా అయితే వాటర్ పోతుంది. వానాకాలమే కానీ ఇక్కడ అయితే ఎండలు బాగా కొడుతున్నాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ వచ్చేసి పైన వాటర్ తక్కువ ఉండడం వల్ల అయితే వాటర్ ఫాల్స్లో చాలా తక్కువ అయితే వాటర్ ఫ్లో అవుతుంది. వాటర్ ఫాల్స్ వానలు ఫుల్ పడితే వాటర్ ఫాల్స్ పూర్తిగా అయితే వాటర్తోటి జలపాతాలు చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నార్మల్గానే అయితే ఉంది వాటర్ ఫాల్. నార్మల్గా ఏ విధంగా అంటే డైలీ వీలో ఎట్లా ఉంటుందో అదే విధంగా అయితే ఉంది ప్రజెంట్ వచ్చేసి. వాన వచ్చినప్పుడు అయితే రావాలి ఫ్రెండ్స్. అప్పుడైతే వాటర్ ఫాల్ ఇంకా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. వాటర్ ఫ్లోయింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు చూడడానికి ఇంకా చాలా బాగుంటుంది. ప్రజెంట్ మేము వచ్చినప్పుడు అయితే ఈ విధంగా అయితే వాటరు చాలా తక్కువ అయితే ఫ్లో అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ వాటర్ ఫాల్ యొక్క వాటర్ ఎగిపోతున్నాయి. అక్కడ కొంతమంది అయితే స్నానాలు చేస్తుంటారు. అని చెప్తాను కదా. ఇంకా వాటర్ అయితే ఈ విధంగా అయితే ఫ్లో అవుతుంది. వైట్గా అయితే ఉన్నాయి వాటర్ ప్రజెంట్ వచ్చేసి, రెడ్గా అయితే లేవు. రెడ్గా అయితే ఎప్పుడైతే అంటే వాన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు రెడ్గా అయితే వాటర్ వస్తాయి. ప్రజెంట్ వాటర్ చాలా తక్కువ ఉండడం వల్ల ఫ్లోయింగ్ అనేది చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్. నేను వానాకాలం వచ్చినప్పుడు అయితే నేను చూపిస్తాను. వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కంపల్సరీ వచ్చి వీడియో తీస్తాను. ఇక్కడ వచ్చేసి ఒక నరసింహస్వామి గుడి అయితే ఉంది బొగతాకి వాటర్ ఫాల్స్ ఎదురుగా. సో విజిట్ చేస్తాను, చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు మేము ఆ విజిట్లోనే, అంటే మెట్ల మీదనే ఉన్నాను. ఇంకా ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది యువతల పక్క అయితే ఏ విధంగా ఉందో, అంటే ఇటు కొంచెం హైట్లో అయితే కట్టారు. వాటర్ ఫాల్ లోపలికి అయితే ఎవరు ఈత కొట్టడానికి అయితే వెళ్ళనివ్వట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా డేంజర్ కాబట్టి ఎవరిని అందులోకి అనుమతించట్లే. ఇంకా వాటర్ ఫాల్ని అయితే మీరు చూసుకోవచ్చు. వాటర్ చాలా తక్కువగా ఉండడం వల్ల అయితే వాటర్ ఫ్లోయింగ్ అయితే తక్కువ ఉందని చెప్తున్నాం కదా. సో ఇక్కడ నుంచి మనం నరసింహస్వామి టెంపుల్ ఇక్కడైతే ఉంది. సో మనం దర్శనానికి అయితే వెళ్దాం. ప్రజెంట్ అయితే నరసింహస్వామి టెంపుల్ స్టెప్స్ దగ్గర అయితే ఉన్నాను. సో పైనుంచి ఈ వాటర్ఫాల్ వ్యూ ఏ విధంగా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇక ఇక్కడే నరసింహస్వామి టెంపుల్ ఉందని చెప్పాను కదా, ఇదే నరసింహస్వామి టెంపుల్. ఇది చాలా ఫేమస్ అంటే ఇక్కడ బొగతలో చాలామంది అయితే ఇక్కడికి విజిట్ చేయడానికి వస్తారు నరసింహస్వామికి దర్శనానికి. సో ఆదివారం రోజైతే భక్తులు చాలామంది వస్తారు, ప్లస్ విజిటర్స్ కూడా చాలామంది వస్తారు బొగత చూడడానికి. బొగత సాటర్డే సండే రోజు ఫుల్గా విజిటింగ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. మేమైతే నరసింహస్వామి దర్శనం చేసుకొని ఇంకా కిందకి దిగుతున్నాము. ఇంకా బొగతలో ఎండ అయితే బాగా కొడుతుంది ఫ్రెండ్స్. ఇవి వానాకాలమే కానీ ఎండలు అయితే అదిరిపోతున్నాయి. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఒక గొడుగు తీసుకొని అయితే రండి ఎండకి. ఇంకా మేమైతే చూడండి ఎంత ఎండలో అయితే తిరుగుతున్నామో. ఎంత ఎండలో అయినా కానీ మా పాప అయితే ఓకే, మేము మా పాపను చూసుకొని ఎండ అన్నది కవర్ చేసుకుంటూ తిరుగుతున్నాము. పెద్దగా ఎండలో తిరగలేకపోతున్నాం కాబట్టి మేము ఎండలో వీడియో కవర్ చేయలేకపోతున్నాను. సో ఇక చెట్టు నీడకు వచ్చేసి వీడియో అనేది చూపిస్తున్నాను నేను ఈ విధంగా. ఇంకా మేమైతే ఈ టూరు బొగత టూర్ అయితే ఇక్కడతోటి కంప్లీట్ చేస్తున్నాము. ఆ అక్కడ కూడా ఒకటి ఉందా, అది చాలా బాగుంది ఫ్రెండ్స్. అది కట్టారు పైనుంచి చూడడం కోసం రెండంతస్తులాగా. సో బొగతకి బాత్రూమ్స్ కూడా ఉన్నాయి స్నానాలు చేయడానికి కోసం, బట్టలు మార్చుకోవడానికి. ఇక్కడ గదులు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ చెత్త పెరిగింది. ఇంకా ఇది ఒక చిన్న పార్క్ లాగా ఉంది కానీ ఈ పార్క్లో మొత్తం ఆవులు జంతువులు ఇవిగా తింటున్నాయి. ఇక్కడ నుంచి మన బొగత టూర్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్లో కూడా చూపించాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్.